చట్ట ప్రకారం మనలోకి వచ్చిన బంధాలు కొన్ని 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 ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయో చూడండి. కొత్తగా వచ్చిన కోడలు కోడల కొంగుకు ముడేసిన అత్త మధ్యలో చూస్తున్నాడు బికారోళ్ళ ఎవడాడు మనమే భర్త. అర్థం కాని సమస్య ఏంటంటే ఒకరికి ఒకరు ముడేసుకోవడానికి బదులు ముడెక్కడ పడింది అత్త దగ్గర పడింది. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియక బిత్తర చూపులు చూస్తున్నాడు చూడండి. ఇది ఫ్యామిలీలో ఒక యాంగిల్. ఇది మరలా నేను చెప్తున్నాను, ఈ పిక్ మనం చూస్తున్నప్పుడు, ఈ పిక్చర్ ఇమేజ్ మనం చూస్తున్నప్పుడు ఎవరెవరు కలవాలి అన్న దానికన్నా ఫ్యామిలీలో భర్తతో కన్నా ఎక్కువ ఎఫెక్షన్ ఎవరితో ఉండాలని ఈరోజు ఎక్కువ మంది పెద్దోళ్ళు కోరుకుంటున్నారంటే అత్తలు వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ రోజు స్టార్ట్ ఆఫ్ ది చట్ట ప్రకారమైన బంధం ఈ ఆడపిల్లకి స్టార్ట్ అయిన తర్వాత అత్తగారి అజిమాయిషికి మామూలుగా ఉండదు. చాలా అజిమాయిషి చేస్తారు. ఎంత అజిమాయిషి అంటే ఆమె కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి, నిద్రపోమంటే నిద్రపోవాలి, తిని తినే కంచం అలా ఆపి పనిచేయంటే పనిచేయాలి. నేను మరలా అడుగుతున్నాను, భార్యాభర్తను ఒక వ్యవస్థలోనికి చట్ట ప్రకారం ఎవరు ఇన్వాల్వ్ అయిపోతున్నారంటే ఒక అత్తగారైన ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడి వరకు అవుతే పర్లా, ఇంకా ఎంత అడ్వాన్స్ అవుతారంటే ఇది ఒక యాంగిల్ నేను చెప్తున్నాను. ఎంత అడ్వాన్స్ అవుతారంటే కోడల్ని ఒక సర్వెంట్లా చూసే అత్తలు ఉన్నారు. ఉన్నారండి, ఏ ఎందుకు చేయదు అని అడుగుతారు, చేసుకున్నది ఎందుకు అని అడుగుతారు. అంటే కోడలు అనగానే ఆమె పిక్చర్ ఏంటంటే నా కొంగట్టుకుని కోడ తిరగాలి, మా ఇంటి పనులన్నీ చక్కబెట్టాలి. వన్స్ ఒక్కసారి కోడలు వచ్చిన తర్వాత ఇవి సింహాసనం ఎక్కేది ఎవరు, ఇంకా ఆవిడకి రేపు నుంచి ఇంకేం పనులు ఉండవు అనమాట ఎవరికి, అత్తగారికి. ఏదో రిటైర్మెంట్ వచ్చిన ఎంప్లాయీ లాగా ఇంక ఈ రోజు నుంచి నాకు స్వాచ్ వచ్చింది భారతదేశానికి అన్నట్టు ఇక మరలా కనీసం పూతుకు పుల్లొక్కడ కదపకుండా వెంటనే అత్తగారు చేసే అజమాయిషి ఏంటంటే ఆ కళ్ళుతోనే సగం బెదిరించేస్తారు చూడండి. ఈరోజు ఫ్యామిలీస్లో ఎన్ని జరుగుతుందంటే ఒక యాంగిల్ కాదు, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పడానికి ఒక్కటి కాదు, అత్త తరపు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి, మామ తరపు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆడపడుచుల తరపు నుంచి ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రివర్స్ ఏంటో తెలుసా, కొత్త కోడలతోనే వైలెన్స్ స్టార్ట్ అయ్యే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. పచ్చగా సాగిపోయే కుటుంబంలోనికి బొగ్గుమని మంట తెచ్చే కోడల పిల్లలు కూడా ఉన్నారు. ఫ్యామిలీస్లో ఒకటి రెండు కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలు మనకు కనిపిస్తున్నప్పుడు ఈ పిక్చర్స్ అన్ని మీరు చూడండి, సింహాసనం ఎక్కువ కూర్చున్న ఆమె మొత్తం క్లాస్ తీసుకుంటుంది. ఆడు వెళ్ళిపోయాడు డ్యూటీకి, ఎవరు మన అన్నయ్య. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే క్లాస్ తీసుకుంటుంది. ఆ రోజు నుంచి ఆవిడ హెడ్ మాస్టరు, ఈమె ఒకటి తరగతి స్టూడెంటు, మొత్తం చేతులు కట్టుకుని వినాలి. వినకపోతే సహజంగా టీచర్ గారు ఏం చేస్తారు, పనిష్మెంట్లు ఇస్తారు. ఆ పనిష్మెంట్లు బెత్తమిచ్చి కొట్టడం, అలా కొట్టడం, ఎలా కొట్టడం కాదు, మాసిపోయిన నాలుగు జతల దగ్గర ఇమిడి జతలు అవుతాయి, నాలుగు గిన్నెల దగ్గర పది గిన్నెలు అవుతాయి, తినే తినే అన్నం దగ్గర అవసరమైతే నీళ్ళు అవుతాయి, ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు గంజి నీళ్ళే గతం అవుతాయి. అడ్వాన్స్గా ఒకవేళ అడిగిందో, ఏరా మన ఫ్యామిలీని ఎక్కిరెత్తుందా మీ ఆవిడ అని అడుగుతుంది. వీడాల అమ్మకి సమాధానం చెప్పలేక, ఇలా భార్యకి సమాధానం చెప్పలేక, ఏమీ చెప్పలేక డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అంటే. కోడల్ని ఎలా చూస్తారంటే కూతుర్లా చూడరు. ఎందుకు చూడరంటే ఇవి చట్ట ప్రకారం వచ్చిన రిలేషన్స్ కనుక వా కల్ట్ చూపు ఎప్పుడు అలానే ఉంటుంది. అత్తగారు ఉన్నారు ఆ నేమ్లో, అమ్మగారు కూడా ఉన్నారు ఆ నేమ్లో, అత్తమ్మ కనిన అమ్మ. రెండు యాంగిల్స్ చూడండి, సరైన అమ్మ అన్ని పనులు కూతురు చేసుకుంటే ఏమంటారు చెప్పండి, నీకు అన్ని పనులు ఎందుకు కూర్చో అంటారు. అది అత్తగారు అయితే ఒక చేయి లేదు ఆవిడకి, మొత్తం కాలికా అయిపోయింది చూడండి. ఆ రెండు చేతులకు మొత్తం పనులన్నీ చక్కబెడుతూ చప్పకడుతూ ఉండగా అలా కిచెన్ రూమ్లోంచి వచ్చి
అది కూడా చేసే అంతవరకు. సరి అయిన తల్లి లాంటిది అనుకోండి, తల్లి అయితే కూతురు కష్టపడుతున్నప్పుడు పనులు కలగ చేసుకుని రెస్ట్ తీసుకో నేను చేస్తానుగా అంటుంది. కానీ కూతురులా ఇప్పుడు అత్త బాగుర్తు, అత్త ఇప్పుడు కూతురులా కోడల్ని చూడదు. నేను అడుగుతున్నాను, మీ కూతురే ఎవరింటికైనా వెళితే ఇలా ఇన్ని రెండు చేతులున్న ఆమె ఇన్ని చేతులున్నట్టు పని చేయాలని ఏ తల్లి అయినా కోరుకుంటారా? కోరుకోదు. ఎందుకు చెప్పిన కూతురుగా కోడల్ని ఎలా చూస్తారంటే కూతుర్లా చూడరు. ఎందుకు చూడరంటే ఇవి చట్ట ప్రకారం వచ్చిన రిలేషన్స్ కనుక వా కల్ట్ సూప్ ఎప్పుడు అలానే ఉంటుంది, ఆ విధానం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ యొక్క యాంగిల్స్ మనకి ఒక విధంగా పని వల్ల నలిగిపోయే కోడలు కొందరు ఉంటే, అత్తగారి యొక్క కమాండ్స్ వల్ల నలిగిపోయేవారు కొందరు ఉంటే, ఆడపడుచుల యొక్క అజిమాయిషి వల్ల నలిగిపోయేవారు కొందరు ఉంటే, అటు అత్తగారికి ఇటు భార్యకి ఏమీ చెప్పలేక భర్త పట్టించుకోవట్లేదని నలిగిపోయి మానసికంగా ఏడ్చే తల్లులు కొందరుంటే, కోడల వల్ల కూడా ఏడ్చే కుటుంబాలు కొన్ని ఉంటే ఇన్ని రకరకాలు మనకు కనబడుతుంది. ఇవి ఎలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయంటే, అప్పటి వరకు ఈ మగపిల్లగాడు ఎవడైతే ఉన్నాడో భర్త, ఈ భర్త మీద ఫ్యామిలీ అలవాటు అయిపోయాం. కలిసి బతకడం, కలిసి తినడం, కలిసి కష్టపడింది పంచుకోవడం, ఇవన్నీ అలవాటు అయి ఉంటాయి. సడన్గా వీడికి పెళ్ళి అయ్యేసరికి ఏమవుతుందంటే కాస్తంత గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరిగిన వెంటనే ఆ లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ని ఫుల్ చేసుకోవడానికి వీళ్ళకి చాలా థింకింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏం స్టార్ట్ అవుతుందంటే, ఏ రోజన్నా మా కొడుకు ఏదైనా తెస్తే తినంగా మాకు తెచ్చేవాడు, ఈ మధ్య మా దగ్గరికి తేటలేదు, కారణం ఎవరు వచ్చింది అంటారన్నమాట. నెక్స్ట్ మరలా ఇంకా మాట్లాడుకుంటూ నాలుగు మాటలు మాట్లాడేవాడండి, ఈరోజు ఇలా బండి తెస్తున్నాడు, అలా స్టాండ్ వేస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు, సాంగ్ చేస్తున్నాడు, ముచ్చులు పెట్టుకుంటున్నాడు, అమ్మ ఒకరుతుందని, నాన్న ఒకరుతున్నాడు, ఒకడు ఉన్నాడని, అన్నదమ్ములు ఉన్నారని, వీడికి ఏం పట్టట్లేదండి. అంత ఈడిక తప్పు ఎవరు ఆ పిల్ల చేస్తుందంతా. కారణాలన్నీ వెతికి చూడండి, కారణాలన్నీ వెతికి ఎవరు మీద పెడతారు అవి? అడ్డంగా దొరికేది ఎవరు చెప్పనా? ఆ కోడల పిల్ల. అంటే ఏం చేసినా ఇంక వాళ్ళకి నచ్చదన్నమాట. క్రిటిక్స్ అంటే తెలుసుగా, అపహాస్యం చేస్తారన్నమాట. ఏం చేసినా దానికి ఏదో వంక పెడతారన్నమాట. ఏం వంక పెడతారంటే, మేము చేసినంతా మంచి, నువ్వేం చేసినది తప్పే, నువ్వేదన్నా చేయి అది తప్పే, మేము చేసినంతా మంచి, మేము చెప్తున్నావు నువ్వు చేసింది మాకేమీ నచ్చలేదు. ఫ్యామిలీ ఎప్పుడైతే అబ్బాయితో అలవాటు అయిపోయిందో ఆ అలవాటు కాస్త ఇలా జరిగితే వీళ్ళకి లోన్లీనెస్ ఫీల్ అయ్యేసరికి మాతో వీటి టైం స్పెండ్ చేయకపోవడానికి కారణం ఎవరంటే కొత్తగా వచ్చిన అమ్మాయి అని ఆ అమ్మాయిలో వంకలు ఎదగడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. చట్ట ప్రకారం ఎవరైనా మా ఇంట్లోకి వచ్చారా, అది కోడళ్ళైనా కొడుకులైనా అల్లుళ్ళైనా ఎవరైనా, ఈ పాత్ర ఎంతవరకు అంతవరకే. వాళ్ళ జీవితాన్ని కూడా నాకు నచ్చినట్టే నేను జరిగించేయాలి, వాళ్ళ జీవితాన్ని కూడా నేనే అజిమాయిషీ చేసేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించారో ఆ పైన ఉన్న అధికారి రెస్పాండ్ అవుతాడట, నీ సంగతి ఏటో చూస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు జాగ్రత్త, మనుషులు కళ్ళ ముందు ఉన్నా చీపు ప్రేమను రాగలతో ఉండండి. వాళ్ళు పోతే ఏం చేయగలరు? రోడ్డు మీద పడిపోతారు. పోయి బైబులు పచ్చి నిజాలు మాట్లాడుతుంది, సొసైటీ కూడా పచ్చి నిజాలు మనతో మాట్లాడుతుంది. కాపురాల్లో గొడవలు పెద్దవు, అవి మన జీవితానికి మంచిది కాదు, కలిసికట్టుగా బతకడం మన జీవితాలకు మంచిది.